1990 తిరుమల తిరుపతి దేవస్థానం జీవో ఆర్డర్ 311 దీని ప్రకారము ఎవరైనా కానీ పర మతము పర ధర్మం వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానంలో కాలు పెట్టాలంటే ఉద్యోగస్తులైనా భక్తులైనా వాళ్ల వాళ్ల భక్తిని నమ్మకాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం పట్ల వెంకటేశ్వర స్వామి పట్ల హైందవ ధర్మం పట్ల ఒక అండర్టేకింగ్ తీసుకుంటే తప్ప ఎవరిని లోపలికి రానివ్వడం జరగదు. దీనిని పాటిస్తూ గౌరవిస్తూ మన మాజీ రాష్ట్రపతి గారు కూడా అబ్దుల్ కలాం గారు కూడా సంతకం పెట్టి చాలా గౌరవప్రదంగా ఆయన వెళ్లి స్వామివారిని దర్శించుకుని వచ్చారు. కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోనియా గాంధీ లాంటి పర మత పర ధర్మము పాటిస్తున్న వాళ్ళు రాజకీయ నాయకులు అని చెప్పుకుంటూ ప్రజాప్రతినిధులు అని చెప్పుకుంటూ వాళ్ళ ధర్మాన్ని హైందవ సనాతన ధర్మాన్ని అవమానిస్తూ ఈ అండర్టేకింగ్ లేకుండా లోపలికి వెళ్లారు. అదే కాకుండా వైవి సుబ్బారెడ్డి అబ్బో మహానుభావుడిన ఈయన ఏం చేస్తాడు ఎవరు జగన్ వాళ్ళ పిన్ని మొగుడు అంటే చిన్నానవుతాడు జగన్ కి. ఈయనేమంటాడంటే ఆహా ఎందుకు ఏం అవసరం లేదు అని 2019 వీళ్ళు పవర్ కి రాగానే 2020 ఇంతకన్నా చేయడానికి వేరే రాక్షస కార్యక్రమము వృత్తి వీళ్లకు లేనట్టు మొత్తం దాన్ని తిరిగి తిప్పి కొట్టి జీవోని తీసి పారేశారు. ఎవడిచ్చాడు నీకు హక్కు? ఎవడిచ్చాడు నీకు ఈ హక్కు దీన్ని రివర్స్ చేయడానికి? అంటే పరమత పరధర్మము ఉన్నవాడు ఈ అండర్టేకింగ్ లేకుండా లోపలికి రావచ్చు అని తీసి పారేశాడు. దీని పట్ల అర్థం కావట్లేదా? హిందూ సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికే వీళ్ళు పూనుకున్నారని ఇంతేనా? వీళ్ళు ఆక్షన్ కూడా వేసేశారు హిందూ భక్తిని. ఇదో వినండి మీకు చూపిస్తున్నా. అది అదే వైవి సుబ్బారెడ్డి అంటాడు ఎందుకే 400 800 ఎందుకంటే 2000 చేసే దరిద్రం వదులుతుంది. హిందూ వచ్చి భక్తి చూపించుకొని వీళ్లకు గొరిగించుకొని 2000 వెళ్తారు. అదే నీకున్నది అంటే బొట్టు పెట్టుకొని ఒక కండువా వేసేసుకొని అండర్టేకింగ్ కూడా ఇవ్వకుండా నీవు 400 ఎందుకు 800 ఎందుకు టికెట్ 2000 చెయ్యంటావా? ఏం హక్కుంది నీకు? రివర్స్ చేసి పారేసేవి అండర్టేకింగ్ తీసేసినావు నువ్వు. ఇదే కాకుండా వచ్చే భక్తులకు 2000 చేసేసావు. శ్రీవాణి పెట్టుకున్నావు ఫ్రీ అన్నంలో పురుగులు. ఎన్నిసార్లు కంప్లైంట్ చేశారు ఇంతెందుకయ్యా? జగన్ వాళ్ళ అమ్మగారే అన్నారు 90% మా వారు నేర్పించారండి మాకు. 90% హిందువులు ఉన్నప్పుడు మన ఆ మాత్రం గుళ్ళకి వెళ్తున్నట్టు చేయకపోతే హిందూ ఓట్లు ఎట్లా పడతాయి? అదే జగన్ చేస్తున్నాడు అని వెంకటేశ్వర స్వామి దీనికి అంతం చూపించడానికే ఇంతవరకు ఇప్పుడు బయటకు వచ్చింది. వి విల్ సీ టు ఇట్. ఊరుకో మేము హిందువులం, నిద్రపోతున్నాం అంతవరకే. నిద్ర లేచిన తర్వాత ఒక సింహం పులి ఎట్లా గాండ్రిస్తుందో చూపిస్తాం.